करोना कारणंगा तूर्पु गोदावरी जिला व्याप्तंगा 1290 मंदी चनिपोयारनि रिकार्डुलो चूस्तुन्नारु अधिकारुलु। अयिते इल्ल वद्द चनिपोयिन वारिनि रिकार्डुलोकि एक्किंचडं लेदु। सुप्रींकोर्टु आदेशाल मेरकु चनिपोयिन वारि कुटुंबालकु 50,000 रूपायल आर्थिक सहायं चेयालनि प्रभुत्वं निर्णयिंचिंदि। दींतो तूर्पु गोदावरी जिल्लालो अधिकारुलु चेसिन तप्पिदालतो अनेक मंदि लब्धिदारुलकु डब्बुलु वच्चे अवकाशं लेकुंडा पोयिंदि। ई कैदी अंशंपై मरింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు। జిల్లాలో 1290 మంది మృతి చెందినట్లు అధికారికంగా గుర్తిస్తే దాదాపు 10,000 మంది మరణించడం జరిగింది। ఎక్కువ మరణాలు జరిగితే వైద్య ఆరోగ్య శాఖ చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో కరోనాతో చనిపోయిన కుటుంబాలు కూడా మామూలు మరణం కింద రాశారు। దీంతో వాళ్ళంతా ఈ 50,000 కోల్పోతున్నారు। ఇది ఒక అంశం అయితే ఇలా దరఖాస్తుల కోసం ఇంతమంది మన లైన్లో చూస్తున్నాం। ఇదే లైన్లు కలెక్టర్ ఆఫీసులో కనబడుతున్నాయి, తహసీల్దార్ కార్యాలయాల్లో కనబడుతున్నాయి, సచివాలయాల్లో కనబడుతున్నాయి। స్వచ్ఛవాలయంకెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమంటారు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమంటారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళమంటారు। ఇలాంటి నేపథ్యంలో గంటల తరబడి లైన్లో ఉండి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని అడుగుదాం। మాకేంటంటే కరోనాతో మా వారు మే 9నే జీజీహెచ్లో చనిపోయారండి। అక్కడి నుంచి అన్ని సర్టిఫికెట్లు తీసుకోవడానికి మాకు ఒక 2 నెలలు పట్టేసింది। అక్కడ కూడా ఫార్ములా ప్రకారం వాళ్ళు ఏం చేయలేదండి। మేము నానా ఇబ్బందులు పడి మధ్యలో వాళ్ళని పట్టుకుని ఈ చేసుకున్నా గానీ వాళ్ళ సర్టిఫికెట్లు కూడా సరిగ్గా ఇవ్వలేదు। మేము చాలా ఇబ్బందులు పడ్డాం, అల్లి మేము ఆఫీస్ సబ్మిట్ చేసుకోవడం, సరే 50,000 కోసం ఏదో అన్నారని చెప్పేసి మేము ట్రై చేసుకుంటే అక్కడికి వెళ్ళి అక్కడో పిహెచ్సికి వెళ్ళి సంతకం పెట్టించమన్నారు। మేము ఉన్నాయి రండి, అక్కడి నుంచి 10 కిలోమీటర్లు వెళ్ళాం, అక్కడ పెట్టిన దాకుండా ఎంఆర్ఓ ఆఫీసులో వాలంటీర్స్ ఏమో ఎంఆర్ఓ ఆఫీసులో ఇవ్వన్నానని, ఎంఆర్ఓ ఆఫీసులు ఏమంటారని మీరు అర్బన్లో ఉన్నారు కాబట్టి మాకు రూరల్లో ఇవ్వకూడదని చెప్పేసి మేము ఉండే ఏరియాలు ఇస్తే అక్కడ కుదరదు అన్నారండి। అక్కడి నుంచి అక్కడికి వచ్చాం, ఇక్కడికి వస్తే ఎంఆర్ఓ ఆఫీసులు ఇక్కడ కూడా మేము తీసుకోవట్లేదండి అన్నారండి। మళ్ళీ వాలంటీర్స్ ఏంటంటే మెసేజ్ పెట్టారు తహసీల్దార్ కార్యాలయాన్ని, మళ్ళీ తహసీల్దార్కి వెళ్తే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి అన్నారండి। అక్కడికి వెళ్తే మళ్ళీ 2 దఫాలుగా మీరు చేసుకోవాలి, ఒకసారి కాదని చెప్తే మళ్ళీ వచ్చి అడిగితే అక్కడ పెట్టిన ఎక్కడికి వస్తాయి మీరు కావాలంటే చేసుకోండి లేకపోతే లేదంటున్నారు, సిడిఎస్సి నెంబర్ అంటున్నారు, ఇవన్నీ మాకు వాలంటీర్స్ ఎందుకున్నారండి? 50,000 ఖర్చులు మేము తిరగడానికి పెట్రోల్ రేటు పెరిగిపోయిందండి, ఎంత తిరుగుతున్నామో మాకే తెలియదు, ఒకసారి తిరిగాం 2 సార్లు తిరిగామంటే అర్థం ఉందండి, ఒకసారి 2 సార్లు కాదు, ఇన్ఫర్మేషనే కరెక్ట్గా లేదు। రోజు రోజుకి ఒక రోజు కాకపోతే ఇంకో రోజు, ఇంకో రోజు కాకపోతే ఇంకో రోజు చెప్పారు, ఈ రోజు వస్తాను। కలెక్టర్ ఆఫీసులో ఏమన్నారు కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ మళ్ళీ అక్కడ వెళ్తే ఇక్కడ ఇక్కడ చెప్పారు సార్? మీరు ఏరియా నుంచి వచ్చారు సార్? మాది కేగంగవరం మండలం కోళ్ళండి, అక్కడ నుంచి అప్లై చేయడానికి వచ్చాను। మీరు ఎక్కడికక్కడికి తిరిగి ఇక్కడికి వచ్చారు? మేము నోటరీ అది చేయించుకోవడానికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి, అలాగే తహసీల్దార్ కార్యాలయంలో కూడా మేము వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు ఐసీఎంఆర్ సర్టిఫికేటు, ఫ్యామిలీ సర్టిఫికేటు, మనకి రాజమండ్రి ఎక్కడైతే కలెక్టర్ ఆఫీస్లో మీరు దరఖాస్తు ఇవ్వాలి, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళమంటారు। గురు గారు ఒక నిమిషం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మలకపురం మండలం। సచివాలయం వెళ్ళారు మీరు? తహసీల్దార్ కార్యాలయం గారు చెప్పండి సార్, ఎక్కడెక్కడికి వెళ్ళారు చెప్పండి? సచివాలయానికి, తహసీల్దార్ ఆఫీస్కి అంతే। వాళ్ళు ఏమన్నారు సార్? వాళ్ళ అప్లికేషన్ తీయించుకుని సైన్ చేసి ఇక్కడ ఫార్వర్డ్ చేశారు। ప్రజెంట్ వాలంటరీ వ్యవస్థ ఉంది, మన సచివాలయ వ్యవస్థ ఉంది, వాళ్ళు ఏదో రేషన్కి ఇవ్వడానికి లేకపోతే ఏదో కరెంటు బిల్లు కట్టడానికి దేనికండి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒకసారి మీరు ఉన్నాను సార్ నేను వద్దండి, మీకు అర్థం అవ్వలేదు నేను చెప్పేది వినిపించుకోండి అంతే। ప్లస్ సచివాలయానికి ఒక గ్రామ వాలంటీర్కి వచ్చి 50 మందిని ఇచ్చారు కుటుంబాలు, 50 కుటుంబాల్లో 2 ముగ్గురు చనిపోతారు మహా అయితే, వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది, వాళ్ళు వచ్చి తీసుకుని వాళ్ళు అక్కడ తీసుకుని అక్కడ నుంచి ఇక్కడ ఫార్వర్డ్ చేయాలి, మనకి ఇంకా కోవిడ్ తగ్గిపోలేదు కదా। ఎన్ని ఆఫీసులకి వెళ్ళి ఎక్కడికి వచ్చినప్పుడు కూడా మనిషి చనిపోయిన బాధలో ఉండి నాఫీలు తిరగాల్సి వస్తుంది। ఒకటే నేను చెప్తున్నాను, మళ్ళా ఇచ్చే డబ్బు ఏమి కూడా గవర్నమెంట్ అంటే ఎవరిదేం కాదండి, మా డబ్బు మాకే ఇస్తున్నారండి, దాని గురించి ఏదో రాజకీయవేత్తలది వాళ్ళకి సంబంధించిన డబ్బు ఇచ్చేస్తున్నట్టు ఫీల్ అయిపోతూ వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు తప్పడానికి ఎన్ని డబ్బులైనా ఎన్ని రూల్స్ అయినా అవసరం లేదండి, మాకు మాత్రం రూల్స్ కావాలి। వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తికి ఆర్థిక సాయం అందించడానికి మా డబ్బు మాకు ఇవ్వడం కోసం ఇన్ని రూల్స్ కావాలండి, కానీ ఏ ప్రజాప్రతినిధికి మాత్రం ఎన్ని డబ్బులు దొబ్బేయాలన్నప్పటికీ వాళ్ళకి ఏ రూల్స్ అడ్రావు ఖచ్చితంగా। చాలా ఇబ్బంది పెట్టేదండి సార్, వాలంటీర్లు ఉన్నారు కదండి, వాళ్ళకి తెలితే కదా సార్, వాళ్ళ ద్వారా సచివాలయం మాకు సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళు వెళ్ళి అడుగుతుంటే మాకు ఏ విధమైన సమాచారం లేదంటున్నారు సార్, మాకు ఏ విధమైన సమాచారం లేదంటారు సార్, కనీసం కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చి సమాచారం ఇచ్చినప్పుడు ఇది కూడా అలాగే తీసుకోవాలండి, ఏ వాలంటీర్ పరిధిలో ఆ వాలంటీర్ రమ్మని కావాల్సిన సర్టిఫికేట్లు అన్నీ తీసుకుని అలా పంపాలా? దయచేసి ఇలాంటి కార్యక్రమాలు వాలంటీర్ల ద్వారా చేయండి, సచివాలయాల ద్వారా చేయండి,
మేము చిందూరు రంపచోడవరం లాంటి ప్రాంతాలు రావాలంటే ఒక రోజు రాకపోకలు చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ సిబ్బంది అప్లికేషన్లు తీసుకోవడానికి కూడా రికమెండేషన్లు ఉంటేనే వీళ్ళు తీసుకుంటున్నారు. లైన్లో ఉన్న మనం చూస్తున్నాం, ఇక్కడ రెండు లైన్లు పెట్టారు. అంటే రికమెండేషన్ ఉంటే ముందు తీసుకుంటారు లేదా లేదు. ఎవరైతే కరోనా మృతులు ఉన్నారో ఒక విధంగా చెప్పాలంటే శవాలపై పేలాలు ఏరుకునే విధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుంది. కెమెరామెన్ ధర్మవతో సాంశివరావు, రాజ్ న్యూస్ ప్రతినిధి.